like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. రాజు చెట్టవయ్యా, నువ్వు నా కాళ్ళు లేకుండా నాకు పెళ్ళోడు పుట్టకూడదని ఈ దేవుడికి మొక్కుకున్నా. ఏ రాజు బాగుండవా? తీసుకెళ్తున్నావు ఈ బిడ్డ మనకొద్దు, తీయించేద్దాం. ఎందుకు ఎర్రాజు? దేవుడిచ్చిన బిడ్డయ్యా, వద్దంటవేంది? బిడ్డని దేవుడిచ్చాడా? నువ్విచ్చావు మాట అంటారు. నోరట్ట వచ్చింది. ఇంకా ఇక్కడే నుంచున్నావు, నా చేతిలో చస్తావు. పిల్లలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంకేడుంటుంది మావయ్య, వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో. అయ్యో, ఎవడెంత సిటీకి వచ్చాడు? ఓరి దేవుడా, పెళ్ళం కడుపుతో ఉందని కూడా చూడకుండా కత్తి తీసుకుని పడవడానికి ఎమ్మడ పడ్డాడు. ఇప్పుడు నేను కనిపించా అంటే పెళ్ళం మీద కోపం నా మీద చూపిస్తాడు. ఏడుకొండలో కేర్ఫుల్ రా. ఓరి దేవుడా, బిచ్చగత్తికి చిల్లర కట్టే బోనస్ గా పిల్లొండిచ్చేట్టున్నాడు. దేవుడా, ఇది నీకు న్యాయమేనా? ఇది ఒక బతికేనా? దొరికిన కాడికి లాభం. బాగా నొప్పి పుడుతుందా అన్నా? అన్నా వదిలేడు మావన్నా. అయితే అది ఇక్కడే ఉంటది, వెళ్దాం పద. అన్నా నువ్వు ముందు డాక్టర్ చూపించుకోనా? అన్నా చిన్నగా ఎక్కనా, లేకపోతే కడుపులో నొప్పి ఎక్కువైపోతే? అన్నా ఈ దెబ్బే ఉందమ్మా, ఒక ఆపు రాగా కొట్టే ఉంటే దెబ్బకి ఎగిరిపోద్ది. ఎట్లు కట్టారా పెట్టారా? ఆడపిల్ల మగపిల్ల? కాఫీ ఏడిగా ఉంది, నువ్వు సంపాలనుకుని నీ కొడుకుని చూడు, అచ్చ నీలాగే ఉంది. అరే ముక్కు చూడు, అన్నదిలాగే ఉంది, షేమ్ టు షేమ్.
అనే ఫస్ట్ ఫస్ట్ పిల్లోని ఎత్తుకున్న బుద్ధి అనా తీసుకోయా నొప్పిగా ఉందా ఇక్కడ సిస్టర్? Yes, డాక్టర్. అబ్డోమినల్ ఎక్స్రే ఒకటి చెప్పు. ఓకే డాక్టర్. మీ ఆయనకి అపెండిసైటిస్ అమ్మా. అపెండిసైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? అపెండిక్స్ అంటే లోపల నరం వాచి చీమ్ పట్టడం, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. ఆపరేషన్ చేయటం కంటే మందులతో తగ్గిపోతేమా? ఓ పాలి మా సైడ్ నుంచి ఆలోచించండి. మీరు చెప్పబోతే ఏంటంటే మా అన్నని అడిగి తెలుసుకుంటాను. సిస్టర్ అన్నా, అసలు ఇది ఆపరేషన్ చేయాల్సిన విషయం. మీ దగ్గర ఫార్మాలిటీ సైన్ తీసుకుని అతనికి బ్లడ్ టెస్ట్ చేయండి. సంతకం పెట్టమ్మా. నేను చచ్చిన సంతకం పెట్టను. కన్న కొడుకుని చంపాలనుకున్నాడు, పెళ్ళం గురించి తప్పుగా మాట్లాడినాడు. ఆడేమైపోయినా సరే నేను సంతకం పెట్టను. మీ గొడవలు ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకుంటామా. ఇప్పుడు కనుక మీరు సంతకం చేయకపోతే మీ ఆయన మీకు దక్కకుండా పోతాడు. మీ మంచి కోసం చెప్తున్నా, సంతకం పెట్టమా. కాసేపు చేయి ముడుచుకొని ఉంచుకో. ఇది పెట్ట పెట్టలు ఆడిపోతుంది. చూడండి, ఈ వ్యాధి గురించి చెప్తే మీకు అర్థమవుతుందో లేదు. నిజం చెప్పాలంటే మా డాక్టర్స్కి ఆ వ్యాధి గురించి అంత చిక్కలేదు. అమెరికాలో పోయిన సంవత్సరమే ఈ వ్యాధి గురించి కనుక్కున్నారు. మన దేశంలో అధికారపూర్వకంగా ఇంకా కనుక్కోలేదు. మీ ఆయనకు కూడా ఆ వ్యాధి అనేమోనని మా సందేహం. మీ రక్తంలోనూ మీ బిడ్డ రక్తంలోనూ ఆ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆ వ్యాధిని కనిపెట్టే సౌకర్యాలు ఇక్కడ లేవు. అందుకని మీ ముగ్గురి రక్తం హైదరాబాద్ పంపిస్తున్నాం. రిజల్ట్ రావడానికి 15 రోజులు పడుతుంది. అంతవరకు మీ ఆయన జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆయనకు తగ్గకుండా జ్వరం వస్తున్నా, తరచుగా విరోచనాలు అవుతున్నా, సడన్గా బరువు తగ్గినట్టు అనిపించినా, రాత్రిపూట విపరీతంగా చెమటలు పోసినా, వీటిల్లో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఇక్కడ తీసుకురండి. ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా మీ ఆయనకి అస్సలు చెప్పొద్దు. ఏం వీరరాజు, ఎలా ఉన్నావు? 4 చాపు. సాయంకాలం కుట్లు విప్పి రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. డాక్టర్ నమస్కారం. రామయ్య, పిల్లోడు ఎట్టున్నాడమ్మా? నాయనా, నువ్వు మరిచిలేనట్రా? నీకు మా గురించి అట్లా మాట్లాడటానికి నోరట వచ్చిందిరా? ఇది నా బిడ్డతో సమానంరా. నా చెల్లెలు చచ్చిపోయిన తర్వాత పసికద్దుగా తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టుకుని ఆడించి పెంచుకునే బిడ్డరా? రే, నాకు తెలవ కడుగుతా, నీకు కూడా ఈ వయసు అన్న పిల్లలుంటే ఆ పిల్లతో పడుకుంటా ఉంటా? నువ్వు మాట్లాడరా. పశువ వాయు వరుసలు ఉన్నాయంటరా నీకు? ఏంట్రా, ఏం కావాలి నీకు? అయ్యా మహారాజా, నీకు పుణ్యం ఉంటది, ధర్మం చెయ్యి బాబు. ధర్మం చేయాలా? ఇది పాపాత్ముడు ఆ రోగిష్ఠుడిని తంతావా? నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా రోగిష్ఠ బతుకుతో ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావరా? వెళ్ళి ఏ బావిలోనే పడి చావరా. ముష్టి నా కొడక, నువ్వు చల్లగా ఉండాలా, చల్లగా ఉండాలా. అరే కోటిగా, నువ్వేరా నా పెళ్లికి తోడి పెళ్లి కొడుకువే? నేను సిత్తలపూడి పెళ్లి చూపులకి వెళ్ళి కాబోయే మామం చూసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తానరా. ఈ బస్సు మిస్ అయింది అనుకో, రేపు పొద్దులు కాడ దాకా బస్సు లేదురా. నువ్వు నా ఖాతాలో టీ తాగి దిగులు పడకుండా ఇంటికి పోరా, నేను వచ్చేస్తాను. ఈడొచ్చాడేంది? కొప్ప తీసి చూసాడా ఏంది? ఏంట్రా ఏడుగొండలు వచ్చేసేదిరా? ఏంటి చూసి కూడా చూడట్టు వెళ్తున్నావు? నిజంగా చూడలేదు వదిన, మా అన్న మీద ఒట్టు. ఇంతకు పిల్లడు బాగుండాడా? బుజ్జికండా చిచ్చి చిచ్చి అబ్బని అబ్బా.
చేతిలో కత్తి ఉంటే మా బుల్లి ఎర్రాజలా ఉంటాడని చెప్పాలనుకున్నాను. వదిన, ఎండ విపరీతంగా ఉంది, బిడ్డను తీసుకుని ఇంటి పో. మండిపోతుంది, ఇంటికి పోదాం. మీరిద్దరు వెళ్ళండి, నేను వేసుకొని వస్తాను. అన్నా, నువ్వు టానిక్ తాగేస్తావు, కళ్ళు తాగేస్తావు, అవసరం అయితే బస్కీలు తీస్తావు, నాకు చిన్న పనులు తెలుస్తానా? ఏందిరో ముస్తాబై యాడికి బయలుదేరా? నిజం చెప్పామంటే వీడు నా లైఫ్ కి అసలు పెడతాడు, అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోతాం. అన్నా, తెల్లపచ్చి మీద మోజు పుట్టిందన్నా, అందుకే తీసి కట్టుకున్నానన్నా. మా అన్నకి అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా, మధ్యలో నువ్వు వచ్చి నా పంచికి చిల్లు పెట్టావు కదట, పోవే. సర్లేరా, పిల్ల దేవురు మన సింతలపూడి అన్నా. సింతలపూడిలో మెరకీదారా? అవునన్నా. మెరకీదంటే ఆ మరిసెట్టు పక్కన ఉంటది ఆయిల్. ఏందన్నా అంత కరెక్ట్ చెప్పావు? ఆహా, అమ్మాయి పేరు శాంతి కదంటరా? పేరు కూడా ముందే తెలిసిపోయిందన్నా నీకు. సూపర్ గా ఉంటదరా, మెత్తటి పరుపు మీద ఎక్కినట్టు ఉంటది. నువ్వు దాన్నే పెళ్లి చేసుకోరా. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు వెళ్ళావనా? రే, ఒకరోజు సింతలపూడికి పని మీద వెళ్ళాం కదరా, అదే ఎద్దుని దాటించడానికి. అవునన్నా. ఆ రోజే శాంతిని కూడా ఆపన్నా. నువ్వేం చెప్పొద్దా.